దానికి తన సత్తా ఏంటో చూపించారు అక్కడ కూటమికి కూడా. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ అలా ఒకటే, తనన్నట్టు మొదట అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు గోదావరి వేదిక కావాలనుకుంటున్నారా మొదటి 2-3 రోజులు అన్నట్టు, తర్వాతన ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, జనసేనకి అధికారం ఇవ్వండి అని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా. వాస్తవంగా పరివర్తన చెందిన ఉపన్యాసం అది. మొదట ఈ ముక్కతో ప్రారంభించి ఏది అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి నాతో పాటు కొంతమంది అన్నటువంటి దశ నుండి అక్కడ ప్రజల ఆకాంక్ష సొంత సామాజిక వర్గపు ఆకాంక్ష కాకుండా తన అభిమానులు కార్యకర్తలందరి ఆకాంక్ష కూడా తను ముఖ్యమంత్రి పదవి జనసేన అధికారం అన్నటువంటి పాయింటే మాట్లాడుతూ ఉన్నప్పుడు అది కాదు మనందరం తెలుగుదేశం వెంట వెళ్దాం అనే మాట కాకుండా జనసేనకు అధికారం ఇవ్వండి అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చుకోవడం అనేది పరివర్తన. అది చక్కటి కాన్సెప్ట్. కాకపోతే మనిషిలో ఉన్నటువంటి నిలకడలేనితనమే భయం. అదే పాయింట్ మీద కట్టుబడి ఉంటే కనుక నాట్ ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలోనూ తనకు అవకాశాలు వస్తాయి, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలోనూ అవకాశాలు వస్తాయి, నెల్లూరు జిల్లాలో అవకాశం వస్తుంది, ప్రకాశం జిల్లాలో అవకాశం వస్తుంది, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎంత లేదన్నా ఒక 40-50 సీట్లలో గట్టి పోటీ ఇవ్వగలరు, ఒక 20-30 స్థానాలు గెలవగలరు ఆయన. సరిగ్గా ఊపిట్లాగే కంటిన్యూ చేసుకెళ్ళగలిగితే ఎప్పటి నుంచి ఆయన బీజేపీతో